చూశారు కదండి హిందూ బంధువులారా, ఈ వీడియోని పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతి నగరంలో నడి బొడ్డున ఉన్నటువంటి గోవిందరాజస్వామి గుడి కోనేటి స్థలం ఈరోజు ఏమైంది? కోనేటి స్థలం ఈరోజు క్రీడా మైదానంగా మారింది. గుడికి కోనేటికి మధ్య ఉన్నటువంటి దూరం కేవలం కూడా 300 అడుగుల దూరం మాత్రమే. మరి ప్రతిరోజు కూడా ఈ తంతు జరుగుతుంది. ప్రతిరోజు గుడి కోనేటి స్థలంలో చిన్నపిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు అక్కడ క్రికెట్ ఆడుతున్నారు. అది కూడా చెప్పులు వేసుకొని క్రికెట్ ఆడుతున్నారు. మరి గుడిని కాపాడాల్సిన ప్రధాన బాధ్యత ఉన్నటువంటి అర్చకులు కానీ వేద పండితులు కానీ వారంతా ఏమైనారు? అంతేకాకుండా ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ ధార్మిక సంస్థ అయినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం వారు పాలించేటువంటి గుడి అది. మరి వారి యొక్క పాలనలో ఈరోజు ఆ గుడి కోనేరు అనేది క్రీడా మైదానంగా మారిపోయింది. గత వారం రోజుల నుంచి ఈ విషయంపైన మనం ఫేస్బుక్లో కూడా చెప్తున్నాను. చాలామంది కూడా ఏమని చెప్తున్నారంటే, బదులు కామెంట్స్ ఆ వీడియోలకి, చిన్నపిల్లలే కదా ఆడుకుంటే తప్పేంటి, మీకేమైంది అనేసి ఇలా వ్యతిరేకంగా కామెంట్స్ కూడా పెడతున్నారు. గుడి కోనేరు రెండు కూడా ఒకటి. కోనేరు అనేది గుడిలో అంతర్భాగమే. చాలామంది కోనేరు ఎక్కడ ఉంటుంది, పక్కన ఉంటుంది, దాంట్లో ఏం చేసుకుంటే ఏమి అనే ఒక వితంద వాదం, ఎవరో కాడు ఇలాంటి వాదనలు చేస్తాను కూడా మన హిందువులే. గుడిలో అంతర్భాగమైనటువంటి కోనేటి స్థలంలో పాదరక్షణలతో అక్కడ క్రికెట్ ఆడటం అనేది మహాపాపం. ఎందుకంటే హిందూ బంధువులారా, కోనేటి స్థలంలో ప్రతి ఏటా స్వామివారికి అక్కడ బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. ఆ బ్రహ్మోత్సవాల తెప్పోత్సవం అనేది ప్రధానంగా అక్కడ జరుగుతుంది కోనేటి స్థలంలో. అంతేకాకుండా చక్రస్థానం కూడా అదే కోనేటి స్థలంలో కూడా జరుగుతుంది కదా. అంతేకాకుండా మన పూర్వీకులు 1000 సంవత్సరాల నుంచి భద్రంగా ఆ కోనేటి స్థలాన్ని, ఆ గుడిని కాపాడుకుంటూ వచ్చారు. కానీ ఈరోజు మన కళ్ళ ముందే ఆ పవిత్రత అనేది దెబ్బతింటా ఉంది. తిరుమల తిరుపతి దేవస్థానం వారు అధికారులు మాత్రం నిద్రపోతున్నారనేసి కూడా మనం చెప్పవచ్చు. గుడి అధికారులు ఎవరైతే ఉంటారో, డిప్యూటీ వస్తాయి కానీ, ఏఈ వస్తాయి కానీ, సూపరింటెండెంట్ అధికారులు కానీ, మరొకవైపు విజిలెన్స్ విభాగం కూడా ఉంది అక్కడ. మరి వీరంతా ఏం చేస్తున్నారు? మీరు గుడిని కాపాడండి అని చెప్పి మీకు అక్కడ విధులు నిర్వహిస్తా అంటే, మరి మీ కళ్ళ ముందే గుడి కోనేటి స్థలం అపవిత్రమవుతుంది. మరి మీకు కనీసం చీమకుట్టినట్టు కూడా లేదు, మనసు బాధ కూడా కలగటం లేదు. గుడి కోనేటి స్థలంలో చెప్పులు వేసుకుని క్రీడా మైదానంగా మార్చి అక్కడ క్రికెట్లు ఆడతాంటే అది తప్పు కాదన్నట్లు ఈరోజు టీటీడీ ఉందా అనేసి ఈరోజు మేము అడుగుతాను. మన కళ్ళ ముందే మన సంస్కృతి సాంప్రదాయాలు కళ్ళ ముందే ఈ విధంగా నాశనం అవుతాంటే కూడా తిరుమల తిరుపతి దేవస్థానం వారు మాత్రం పట్టించుకోవడం లేదు. గుడిని పరిరక్షిస్తామని చెప్తున్న టీటీడీ వారు ఏం చేస్తున్నారు? కొన్ని వేల సంవత్సరాల నుంచి మన పూర్వీకులు కానీ హిందువులంతా కూడా ఒక ఆనవతి, గుడికి లోపలికి వెళ్ళే ముందు కోనేటి స్థలంలోకి వచ్చి అక్కడ కాలు కడుక్కొని ఎక్కడైనా అపవిత్రమైనా కూడా కోనేటి స్థలంలో స్నానం ఆచరించి కానీ కాలు కడుక్కొని కానీ పవిత్రంగా గుడి లోపలికి వెళ్ళాలనే ఒక ఆచారం ఉంది. అంతేకాకుండా గుడిలో ఉత్సవ విగ్రహాలకు కూడా ఈ ఒక కోనేటి స్థలంలో ఉండేటువంటి నీరునే ఉపయోగించేవాళ్ళు. కాలక్రమేణా ఏమైందంటే కోనేటి స్థలం ఈ విధంగా ఎండిపోయింది. చూస్తున్నారు కదండి, నీళ్ళు లేవు. మన కళ్ళ ముందే కోనేటి స్థలంలో నీళ్ళు లేకపోవడం, అక్కడ వచ్చి పిల్లలకు అది క్రీడా మైదానంగా మారిపోయింది. కాబట్టి హిందూ బంధువులారా, మన సంస్కృతి మన వారసత్వ సంపద ఇది. గుడిలో అంతర్భాగం కోనేరు అయినటువంటి ఈ స్థలాన్ని ఈరోజు క్రీడా మైదానంగా మార్చేస్తున్నా కూడా ఈరోజు టీటీడీ అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు నిద్రమత్తులో మునిగి తేలుతున్నారా, లేకపోతే మా హిందూ దేవాలయాల నాశనానికి ఏమైనా కంకణం కట్టుకొని మీరేమైనా పనిచేస్తున్నారా అని ఈరోజు మేము నిలదీస్తున్నాం. మా కళ్ళ ముందే మా సంస్కృతి నాశనం అవుతుంది మీ వల్ల. కనీసం మీకు బాధ్యత లేదా? 1000 సంవత్సరాల చరిత్ర కలిగిన గోవిందరాజస్వామి గుడి కోనేటిని కాపాడే బాధ్యత మీకు లేదా అని ఈరోజు మేము నిలదీస్తున్నాం మిమ్మల్ని. తిరుపతి క్షేత్రం, తిరుపతి నగరం ప్రారంభమైంది గోవిందరాజస్వామి గుడితో. ఈ విషయం టీటీడీ అధికారులు గుర్తుపెట్టుకోవాలా? రామానుజాచార్యులు వారు స్వయంగా తన చేతుల మీదుగా నిర్మించినటువంటి దేవాలయం గోవిందరాజస్వామి గుడి.
మరి ఆ గుడి కోనేరు ఈరోజు క్రీడా మైదానంగా మారిపోయి అపవిత్రం అవుతుంటే చాలామంది హిందువులు పిల్లలే కదా ఆడుకొని క్రికెట్ ఇలా మాట్లాడుతున్నారు, ఇంత దారుణంగా మాట్లాడుతున్నారు, దిగజారిపోతున్నారు. ఇదే ఇతర మతాల్లో పోయి ఇలా చేసే ఊరుకుంటారా? అలా చేయాలనే ఆలోచన వస్తుందా? కేవలం హిందూ దేవాలయాలు, హిందూ దేవాలయ కోనేటి స్థలాలు అనేసి కదా ఈరోజు ఆడుతున్నారు. కాబట్టి హిందూ బంధువులారా, మనం మౌనంగా ఉంటే మరెన్నో చూడాల్సి వస్తుంది ఘోరాలు నేరాలు. ఇప్పటికైనా కళ్ళు తెరవండి, ప్రతి ఒక్కరు కూడా టీటీడీని ప్రశ్నించండి. 08772233333 నంబర్కి ఫోన్ చేసి మీ వల్ల కానీ కాకపోతే మా హిందువులకు అప్పచెప్పండి, మేమే నిర్వహించుకుంటాం, మేమే పవిత్రంగా కాపాడుకుంటామని చెప్పండి హిందూ బంధువులారా. ఓం నమో వెంకటేశ్వరాయ నమః.